हेलो फ्रेंड्स, वेलकम टू शेषुस पाकशाला। अंदर एला उन्नारु? नेनु चाला बागुन्नानंडी। इरोजु मना रेसिपी वच्चेसी एग पीस करी। एंटी पनीर करी ला उंदी एग अंटुंद अनुकोकंडी, एग तोटे ई विधंगा चेसाननमाट। कोंचेम डिफरेंट गा उंटुंदी कानी चाला बागुंटुंदी। इक वीडियोलोकी वेल्ले मुंदु, फस्ट टाइम एवरैते ना चानल चूस्तुन्नारो प्लीज सब्सक्राइब चेयंडी। पक्कने बेल आइकॉन उंटुंदी, दानि टच चेयंडी। दानि वल्ल नेनु एमैते वीडियोस पेडतानो वाटि नोटिफिकेशन्स मीकु वच्चेस्तायि। इक वीडियोलोकि वेल्लिपोदाम, पदंडी। ई कर्री कोसम नेनु 5 कोडिगुड्लु तीसुकुन्नानु। वाटिनि पगलगोट्टि ओक गिन्नेलोकि वेसुकुंटुन्नानु। ई कर्री अच्चु चिकन कर्री लागा अनिपिस्तुंदंडि टेस्ट अयिते। చూడండి, ఈ విధంగా మొత్తం గుడ్లన్నీ ఒక బౌల్ లోకి వేసుకోవాలి। ఈ కర్రీ వచ్చేసి 5 కోడిగుడ్లు యూస్ చేస్తే 3 మెంబర్స్ వరకు వస్తుంది। ఎక్కువ తినే వాళ్ళైతే లేదంటే 4 మెంబర్స్ వరకు కూడా వస్తుంది। చూడండి, ఇలా గుడ్లు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ salt వేసి బాగా కలుపుకోవాలి। స్పూన్ తోనైనా పర్వాలేదండి, ఫోర్క్ తోనైనా ఏ విధంగానైనా పర్వాలేదు, బాగా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ని గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఆ స్ప్రెడ్ చేసిన గిన్నెలోకి మనం తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి। ఆయిల్ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు। నేనైతే వాషింగ్ కి ఈజీగా ఉంటుంది బౌల్ అని చెప్పి వేసాను అన్నమాట। ఇలా వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా కుక్కర్ లో గాని లేదంటే వేరే ఏ గిన్నెలో అయినా వాటర్ వేసుకొని ఈ గిన్నె పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి। నేను కుక్కర్ లో పెడుతున్నాను, వేరే నార్మల్ గిన్నె అయినా పర్వాలేదండి। కుక్కర్ విజిల్ తీసేసి పెట్టాను అన్నమాట। దీన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి। చూడండి, నేను చాక్ పెట్టి గుచ్చి చూస్తున్నాను, అంటుకోకుండా వస్తే ఎగ్ మనకి బాయిల్ అయిపోయినట్టు। చూడండి, అంటుకోవట్లేదు, అంటే మనకి ఇది రెడీ అయిపోయింది। దీన్ని చల్లార పెట్టుకోవాలి పక్కకు పెట్టేసి। నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర చిటపటమన్నాక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। 2 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। 1/2 స్పూన్ పసుపు వేసుకొని వీటిని కలుపుకోవాలి। నేను మూత పెట్టేస్తున్నాను। ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట। నేను అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను, తొందరగా ఫ్రై అవుతాయి అని చెప్పి। ఇప్పుడు ఇందులో 2 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేదంటే మిక్సీకి వేసుకున్నా పర్వాలేదండి। నేను బాగా చిన్న ముక్కలు కట్ చేశాను, ఏదైనా పర్వాలేదు, పేస్ట్ అయినా పర్వాలేదన్నమాట। టమాటో వేసిన తర్వాత కలుపుకొని
ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటో మగ్గిన తర్వాత మనం సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కానీ సాల్ట్ యాడ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఇబ్బంది కదా. కారం కూడా కూరకు సరిపడేంత వేసేస్తున్నాను. నెక్స్ట్ అర స్పూను జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ నేను ఇంట్లో తయారు చేసినవేనండి, వీడియోలు కూడా ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవి వేసిన తర్వాత కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత వాటర్ కొంచెం బాయిల్ అవుతూ ఉండగా మనం ఎగ్ వేసుకోవాలన్నమాట. ఈలోపు నేను ఎగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఎగ్ మిశ్రమాన్ని నేను పెద్ద గిన్నెలో వేసాను కదా, అందుకని ఈ విధంగా అట్లకాడ పెట్టి తీస్తున్నాను. లేదంటే మీరు కొంచెం చిన్న గిన్నెలో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా తీసి ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ కర్రీ బాయిల్ అవుతూ ఉండగా పెద్ద పెద్ద ముక్కలు అయిపోతాయండి, అందుకనే మరీ పెద్దగా కట్ చేసుకోకండి. ముందే పెద్దగా కట్ చేస్తే ఇంకా పెద్దగా అయిపోతాయి కదా, అందుకని పన్నీర్లానే కట్ చేసుకోండి. చూసారుగా ఈ సైజ్ అన్నమాట. వీటిని మనం కర్రీలో వేసేసుకుందాం. చూడండి, బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత 7 to 8 మినిట్స్ కర్రీని ఇలానే ఉంచేసేయాలి క్యాప్ పెట్టేసి. కర్రీ కొంచెం లూజ్గానే దించుకోండి, మరీ గట్టిగా ఉంటే తినలేమన్నమాట. ఈ కర్రీ లైట్గా లిక్విడ్లా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ముక్కలు ఉడుకుతూ కొంచెం పెద్దగా అయినాయి కదా. చూసారు కదా, నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను, కర్రీ రెడీ అయిపోయింది. చాలా చక్కగా టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ని మనం నార్మల్గా తింటూ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.